వికరాబాద్ జిల్లా తాండూరు పట్టణం మున్సిపల్ ప్రత్యేక సమావేశాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశానికి జిల్లా కలెక్టర్ పౌసిమి బస్సు కూడా హాజరైనా గానీ ప్రతిపక్ష పార్టీలు సమావేశంకు హాజరు కాలేదు. వారు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా బైఠాయించి చైర్మన్ ని అరెస్ట్ చేయాలని ధర్మా నిర్వహించారు. దొంగ ఒట్టు వేసిన చైర్మన్ పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అన్యాయం జరుగుతుంది ఇక్కడ. అధికార పార్టీ అక్కడ అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ దొంగ ఓడేసిన చైర్పర్సన్ మరి ఈరోజు బట్టలప్ చేయవలసిన కలెక్టర్ గారే ఈరోజు చైర్పర్సన్ దొంగ పక్కన కూర్చోవడం ఎంతవరకు సమాజిస్తాం నేను అడుగుతున్నా. ఈరోజు ఈరోజు అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులకు ఒత్తాస పరుస్తూ వారి కనుసార్యంలో నడుస్తూ ఉన్నది. మరి జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించమని చెప్పేసి గారే ఒక మెజిస్ట్రేట్ గారే ఈరోజు ఈ సమావేశం నిర్వహించారు. ఆమెని ఆమె పైన క్రిమినల్ కేసు చేయాలంటని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు జారీ అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన ఉండి ఒక కలెక్టర్ గారే ఆమె పక్కన చేరి ఈరోజు ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు దొంగ ఓటు వేసిన సామాన్యుడు వేసిన యాక్షన్ ఉండేది, చైర్పర్సన్ మీద ఎలాంటి యాక్షన్ లేదు. మీ మీద మాకు నమ్మకం ఉన్న అందుకనే అడుగుతున్నాను. మీరు ఏమైనా చెప్పండి ప్లీజ్, దయచేసి మేడం గారు మీరు ఏమైనా చెప్పండి మేడం, చెప్పండి మేడం, మీరు ఏమైనా చెప్పండి ప్లీజ్. అది కాదు మేడం, ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఆఫీస్కి వచ్చారు మేడం.